వరిపైన టిఆర్ఎస్ ఢిల్లీ నగరంలోనే పోరాటం మొదలుపెట్టింది. సో ఈ పోరాటము అవునన్నా కాదన్నా రైతుల తరఫున పోరాటమే కాకుండా బీజేపీ పైన రాజకీయ పోరాటం, ఇందులో అనుమానం లేదు. ఎందుకు దుబ్బాక తర్వాతనే ఇలాంటి పోరాటం ఉధృతమైందంటే దుబ్బాక తర్వాతనే బీజేపీ సవాల్గా ముందుకొచ్చింది. బీజేపీని నియంత్రించడంతో పాటు కేసీఆర్ రాజకీయ వ్యూహం ముక్కోనొప్పు పోటీగా రాష్ట్ర రాజకీయాన్ని మార్చడం, అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ముగ్గురు ఉంటే టీఆర్ఎస్కి అది అడ్వాంటేజ్గా కూడా మారుతుంది. సో ఇక్కడ వరకు బాగుంది. కానీ ఈ పోరాటం ఏ రకమైన రాజకీయ ప్రభావం ఉంటుంది? మనకు ఒక కంపారిజన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అనుభవంతో. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇలాగే ధర్మ పోరాట దీక్షలు చేశారు పెద్ద ఎత్తున. బీజేపీని ఒక దోషిగా నిలబెట్టేటువంటి ఒక పెద్ద పోరాటం జరిపారు. ఒక దశలోనైతే చంద్రబాబు నాయుడు వైసీపీ కన్నా కూడా బీజేపీ పైన ఎక్కువ పోరాటం జరిపారు. పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి కేంద్రంపై పోరాడతాము అని ఒక ప్రయత్నము చంద్రబాబు నాయుడు చేశారు. సో ఈ పోరాటం విఫలమై చంద్రబాబు నాయుడు దెబ్బతిన్నాడు. ఆ చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే ఈ చంద్రశేఖరరావుకు పడుతుంది అని బీజేపీ నాయకులు ఆశిస్తున్నారు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చేస్తున్నారు. కానీ ఇలా కాదు అని నేనేమి రూఢీగా చెప్పడం లేదు. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది ఆంధ్రప్రదేశ్ దానికి, తెలంగాణ దానికి. తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రము పైన పోరాటం అనేది సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంది అనేది ఇంపార్టెంట్. రాష్ట్రం విడిపోయినప్పుడు కొంత సెంటిమెంట్ ఎఫెక్ట్ చూపెట్టినా కూడా, సో ఆ తెలంగాణ సెంటిమెంట్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ మీకు ఆంధ్ర సెంటిమెంట్కు ఉందా అనేది ఒక క్వశ్చన్. సో అలా ఉండుంటే అసలు రాష్ట్ర విభజనకు కౌంటర్ ఉద్యమం చివరి దశలో నడిచింది తప్ప అంతకుముందు నడవలేదు కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా కేంద్రంపై పోరాటంలో ఎక్కడా చిత్తుచిద్ది చూపవు. మీరు ఇప్పుడు ఏ పార్టీ కూడా మీరు గతంలో అవిశ్వాస తీర్మానాలు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడతలేరు కదా. సో అందువల్ల అదొక తేడా ఉంటుంది. రెండవ తేడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ లేదు, లేని శత్రువు పైన చంద్రబాబు నాయుడు పోరాడాడు. సో అక్కడ తెలంగాణలోము ఇలా బీజేపీ దూసుకొస్తుంది. సో ఇక్కడ కనిపించే శత్రువు, కనబడుతున్న రాజకీయ ప్రత్యర్థిపై కేసీఆర్ పోరాడుతున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు లేని శత్రువును ఊహించుకొని ఒక ఊహాజనితమైన ప్రత్యర్థిని టార్గెట్ చేసుకొని పోరాడాడు. సో ఈ రెండు తేడాలు మనకు ఉన్నాయి కంపారిజన్లో. దాంతోపాటు మరో కంపారిజన్ బెంగాల్ కంపారిజన్ ఉంది. బెంగాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా, ఇంగ్లీష్లో ఈడియం ఉంది, నో హోల్స్ బార్ అంటారు. అంటే ఇక అమీ త్రుమీ తేల్చుకొని భూమ్యాకాశాలు ఏకం చేయడం అంటారు, మూవింగ్ ది హెవెన్ అండ్ ఎర్త్ అని. ఆ లెవెల్లో మమతా బెనర్జీ పోరాడింది, కానీ అక్కడ ఆమెకు మంచి ఫలితాలు వచ్చాయి. అందువల్ల రాజకీయాల్లో వన్ సైడెడ్గా ఆలోచించకూడదు. సో చంద్రబాబు నాయుడు అనుభవం చూస్తే కేంద్రంపై పోరాటం ఆయనకు రిజల్ట్ ఇవ్వలేదు. బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీకి అది మంచి రిజల్ట్ ఇచ్చింది. అందువల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితులపై ఆధారంగా ఆధారపడి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ అంటున్నట్టు ఇదేదో పంజాబ్ రైతులు లాంటి పోరాటం అని నేను అనుకోను. ఎందుకంటే పంజాబ్లో రాజకీయ పార్టీలు పోరాడలే, రైతులు పోరాడారు, రాజకీయ పార్టీలు వెనకాలండి మద్దతు ఇచ్చాయి. ఇందుకు భిన్నంగా ఇక్కడ టీఆర్ఎస్ పోరాడుతోంది. ఇది రైతుల పోరాటం కాదు, రైతుల తరఫున టీఆర్ఎస్ పోరాడుతోంది. అక్కడేమో రైతులే పోరాడారు. అందువల్ల ఢిల్లీలో జరిగే పోరాటం దీక్ష రైతు దీక్ష కాదు, టీఆర్ఎస్ జరుపుతున్న రైతు దీక్ష. ఈ తేడా కూడా మనం గమనించాలి. నిజంగా రైతులే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పైన తిరగబడే పరిస్థితి తెలంగాణలో ఉందా? సో రైతులు నిజంగా ఇవాళ నిన్న వార్త వచ్చింది 1200-1300 కూడా సూర్యాపేట ప్రాంతంలో సన్నబియ్య వడ్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది అని. మరి దీనికి బాధ్యులు కేంద్రము రాష్ట్రము అనే విషయంలో స్పష్టత రైతాంగానికి ఉందా? సో ఈ స్పష్టత టీఆర్ఎస్ తెప్పించగలిగిందా, కన్విన్స్ చేయగలిగిందా? ఎందుకంటే బీజేపీపై పోరాటంలో మొదటి నుంచి కన్సిస్టెన్సీ లేదు టీఆర్ఎస్కు. సో మొదటి నుంచి కన్సిస్టెంట్గా మమతా బెనర్జీ వేరు, టీఆర్ఎస్ వేరు. మమతా బెనర్జీ డే వన్ నుంచి, అంటే ఇటీవల కాలంలో ఎస్పెషల్లీ 2014 తర్వాత, ఆమె కన్సిస్టెంట్గా బీజేపీ పట్ల వ్యతిరేకంగా ఉంది. కానీ టీఆర్ఎస్, కేసీఆర్ కన్సిస్టెంట్గా లేరు, ఇటీవల కాలంలోనే బీజేపీ పట్ల వ్యతిరేకంగా మొదలైంది. అంటే దుబ్బాక అపజయం తర్వాత, హుజూరాబాద్ అపజయం తర్వాత ఇది మొదలైంది. అందువల్ల ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ కూడా ప్రజలు చూస్తారు.
సో ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ను దాటి ఇది నిజంగా జనైన్గా కేంద్ర విధానాల వల్ల నష్టపోతున్నాం అనేది రైతులు కన్విన్స్ అవుతారా అనే దానిపైన దీని రాజకీయ ప్రభావం ఆధారపడుతుంది. ఆ రకమైన కన్విన్స్ చేయగలిగితే టీఆర్ఎస్ డెఫినెట్గా దీని పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది, కన్విన్స్ చేయలేకపోతే పొలిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది.